आंध्र आर्ट्स अकाडमी महेश्वरी प्रसाद कॉमेडी क्लब संयुक्त आध्वर्यంలో నెలవారీ నవ్వుల విందు కార్యక్రమం జరిగింది పలు హాస్య నాటకాలను ప్రదర్శించి ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించారు నవ్వుల విందు ఆద్యంతం ఆహ్లాదకరంగా సాగింది గాంధీనగర్లోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఆంధ్ర ఆర్ట్స్ అకాడమీ మహేశ్వరి ప్రసాద్ కామెడీ క్లబ్ ఆధ్వర్యంలో నవ్వుల విందు కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా పలు హాస్య నాటకాలను ప్రదర్శించారు మర్డర్ 5 నిమిషాలలో రెడీ 3x6 తైతర హాస్య నాటకాలు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించాయి హాస్య నాటకాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకోవడంతో పాటు ఆలోచింపజేశాయి నవ్వుల విందు కార్యక్రమానికి ఇందిరా క్రాంతి పథం ప్రాజెక్ట్ డైరెక్టర్ శివశంకర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు శ్రీ వెంకటేశ్వర అన్నమయ్య అకాడమీ ఆధ్వర్యంలో గత వారం రోజులుగా జరుగుతున్న శ్రీ అన్నమాచార్యుల వారి 604వ జయంతి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి ఆఖరి రోజున కళాకారులు ఆలపించిన సంకీర్తనలు శ్రోతలను పరవశింపజేశాయి లబ్బిపేటలోని శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ వెంకటేశ్వర అన్నమయ్య అకాడమీ నేతృత్వంలో గత వారం రోజులుగా జరుగుతున్న శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యుల వారి 604వ జయంతి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి ఆఖరి రోజున ఏర్పాటు చేసిన సంగీత కచేరీలు ఆహుతులను ఆద్యంతం అలరించాయి పదకవిత పితామహుడైన అన్నమాచార్యులు రచించిన వేలాది సంకీర్తనలలో మణిపూసల వంటి సంకీర్తనలను ఎంపిక చేసి గాయకులు గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ ఆలపించి శ్రోతలను పరవశింపజేశారు భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చి సంకీర్తనలను ఆశాంతం తెలకించారు ఇవాల్టి లైఫ్ స్టైల్ లో ఒక చిన్న టిప్ ఎంత అందంగా మేకప్ వేసుకున్నా కూడా లిప్స్టిక్ లేకపోతే ఏదో వెలితి అందాన్ని దివ్యనీకృతం చేయటంలో పెదవులు ప్రధానమైనవి అన్ని రంగుల లిప్స్టిక్లు అందరికీ నచ్చు ఎరుపు లేదా పింక్ రంగుల లిప్స్టిక్ వేసుకోవడం వలన గాఢమైన అనుభూతిని కలిగిస్తాయి మంచి శరీర రంగు ఉన్నవాళ్ళు వీటిని వాడవచ్చు అది వారి అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది సిల్వర్ బూడిద రంగు లిప్స్టిక్ రాత్రిళ్ళు మెరిసిపోతూ ఉంటాయి అయితే ఇవి అంతగా ప్రగాఢమైన అనుభూతిని కలిగించు మంచినీళ్లు ఎక్కువగా తాగితే పెదాలు తేమగా పింక్గా కనిపిస్తాయి పుదీనా కొత్తిమీరతో పెదాలను మద్దరా చేస్తే నల్లగా ఉన్న పెదాలు ఎర్రగా మారుతాయి వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి మోటార్ సైకిళ్లను చోరీ చేసే ఇద్దరు నిందితుల అరెస్ట్ 6 లక్షల విలువ చేసే 14 ద్విచక్ర వాహనాలు స్వాధీనం
సింగునగర్ లో సీపీఎం కార్యాలయాన్ని ప్రారంభించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బీవీ రాఘవులు రాష్ట్ర రాజకీయాలు విషవలయంలో ఉన్నాయని ఆందోళన జగన్ అధికారంలోకి వచ్చి ఏం చేస్తారంటూ వ్యాఖ్య మద్యం సిండికేట్ల వ్యవహారంలో ముమ్మరంగా సాగుతున్న విచారణ పశ్చిమ గోదావరి ఎక్సైజ్ అధికారులను విచారించిన ఏసీబీ అధికారులు వైభవంగా ముగిసిన అన్నమయ్య 604వ జయంతి ఉత్సవాలు సప్తగిరి సంకీర్తన గానంతో పరవశించిన భక్తజనం ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మధ్యాహ్నం ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం